హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొండపల్లి రుచులు. ఇవాళ నేను మీకు నాటుకోడి వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది ఒక 5 to 10 మినిట్స్లో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1 కేజీ నాటుకోడి తీసుకున్నానండి. దానిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా ముక్కలు మొత్తానికి కూడా ఈ మసాలాస్ మొత్తం కూడా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా పట్టించిన తర్వాత మూత పెట్టి 1 అరగంట నానబెట్టుకోండి. 1 అరగంట నానిన తర్వాత దీన్ని 1 కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ కూడా ఏమీ వేయకుండా కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో మాత్రమే ఉడికించండి, అప్పుడు మీకు ఫాస్ట్గా అయిపోతుంది. ముక్క అనేది బాగా మెత్తగా ఉడకకుండా కరెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మందంగా ఉన్న బాండీ ఒకటి తీసుకోండి. తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత దీనిలో 1 పావు కప్పు జీడిపప్పు గుళ్ళు ఉంటాయి కదా, జీడిపప్పు గుళ్ళు తీసుకొని వేయించుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసేయండి. ఈ నాటుకోడికి జీడిపప్పు గుళ్ళు మంచి కాంబినేషన్ అండి, తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం కుక్కర్లోంచి చికెన్ ముక్కలు తీసుకొని వాటర్ రానివ్వకుండా ఓన్లీ ముక్కల వరకే వేసుకొని ఈ నూనెలో 2 నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలి. ఇది వేపుడు కాబట్టి మనం మూత అనేది పెట్టకూడదండి. నూనెలో ముక్కలన్నీ వేసి 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్లో మనం కుక్కర్లో ఉన్న వాటర్ని వేసుకోవాలి. మనం ఉడికించుకున్నప్పుడు కొంచెం వాటర్ అనేవి వస్తాయి కదా చికెన్లో, ఆ వాటర్ని ఇవి కొంచెం వేగిన తర్వాత వేసుకుంటే కరెక్ట్గా బాయిల్ అవుతాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా పోయేంత వరకు కలుపుకుంటూ చికెన్ ముక్కల్ని వేయించుకోవాలి. చూసారా, ఇలా నిదానంగా ఆయిల్లో ముక్కలు ఉడుకుతూ ఉంటాయి, వాటర్ తగ్గిపోతూ ఉంటుంది. ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. నీరు తగ్గేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి. నూనె పైకి తేలి ఇందులో ఉన్న నీరంతా తగ్గిపోయేంత వరకు వేయించుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే కారం కూడా 1 టేబుల్ స్పూను వేసుకోవచ్చు. ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి, అందుకని 1 టేబుల్ స్పూన్ కారం కూడా ఫైనల్గా వేసుకోవాలి. ఒకసారి సాల్ట్ కూడా చూసుకొని మీకు ఇంకా పడుతుంది అనిపిస్తే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పుని ఇందులో వేసి మరో 2 నిమిషాలు వేయించుకోవాలి. అంతేనండి, ఫైనల్గా ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, అలాగే చేత్తో తుంచుకున్న పుదీనా ఆకులు, అలాగే కొత్తిమీర కూడా వేసి 1 నిమిషం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవి వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనివ్వద్దండి, ఫ్లేవర్స్ అనేవి పోతాయి. అందుకని పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ నాటుకోడి వేపుడు రెడీ అయిపోయినట్టే. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా క్విక్గా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.